అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. సార్, చాలా మంది ఆశ్రమాలు కూడా పెడుతున్నారు, మరి మీకు ఆశ్రమం పెట్టారు? నాకు ఏ ఆశ్రమం లేదు, నేను చచ్చిపోయే వరకు ఉండదు. నా పేరు చెప్పిన వాడు ఆశ్రమం పెట్టి చెప్పినా అది నా నేను కనుక ఇన్వాల్వ్ అయ్యి అన్నానంటే ఆడి పెద్ద మాయగాడి కదా, ఆడి పెద్ద మోసగాడు. నాకు ఏ ఆశ్రమాలు లేవు, ఏది పెట్టను, నేను ఏది పెట్టను. రామకృష్ణ హెల్త్ లైన్లో నా అపాయింట్మెంట్ ఫ్రీ, ముందు వస్తారు, రాగానే ఎవడొచ్చినా ఫైల్ ఇస్తాం సార్, ఫ్రీ ఫైల్ తీసుకుంటారు, చక్కగా రాంచుకుంటారు. డాక్టర్ టీం ఉంటారు, నేను అన్ని చూడలేను కాబట్టి నా డాక్టర్ టీం అరడజన్ మంది డాక్టర్లు ఉన్నారు, క్వాలిఫైడ్ డాక్టర్ టీమే. నా డైట్ కోసం అలా అలోపతి వైద్యాలు చేయడానికి లేదా నేచురల్ వేరే వాళ్ళ తెలిసిన చెప్పడం కాదు, ఆ రిపోర్ట్లన్నీ చేసి నాకు ఫైల్ రాసిస్తారు. ఆ తర్వాత నా దగ్గరికి వస్తారు, నన్ను కలవటం ఫ్రీ. మేము అన్ని ప్రోటోకాల్ రాసిస్తాం. ఆ తర్వాత నువ్వు కావాలంటే బయటకు వెళ్ళిపోవు, లేదంటే అక్కడ క్యాన్సర్ వాళ్ళ కోసం మాత్రమే పెట్టిన ఎసెన్షియల్ సప్లిమెంట్స్ లాంటివి ఉంటే తీసుకో, లేదా నీ ఆల్టర్నేట్ నువ్వు చూసుకో. ఎందుకంటే అన్నీ అవి లేకుండా తగ్గవమ్మ, ఎందుకంటే ఎవడో పని పనులు చెబుతూ ఉంటాడు, అట్ట చేస్తారు, రామకృష్ణ గారు ఇంటిదో అని చెప్పారు, నువ్వు ఇవ్వడు రజోటంకి. ఇప్పుడు నేను వైద్యం క్యాన్సర్ చేయాలనుకోమ్మ, ఒబేసిటీకి క్యాన్సర్కి ఒకే రకంగా ఇవ్వగలమా? ఒబేసిటీ వాడు ఎంత ఉండి దిట్టంగా ఆడు రోజు తాగేవాడికిను ఆడు ఒళ్ళు తగ్గటే సమస్యను, క్యాన్సర్ వచ్చి నెలలో చచ్చిపోతున్నాడు తగ్గించే సమస్య రెండు ఒకటేనా? వీడికి వాడు ఒకటే ఫుడ్, ఆడికి తిండి మానమనేది, వీడికి 10 రెట్లు తిండి పెట్టాలి, చాలా బలమైంది పెట్టాలి. అంతెందుకమ్మ సింపుల్ అమ్మ, నువ్వు టమాటా కొనటానికి వెళ్ళావు, ఒక రైతు బజార్కి వెళ్ళావు, టమాటా 20 రూపాయలు ఉంది, ఆర్గానిక్ షాప్కి వెళ్తే ఎంత ఉంటుంది మధ్య టమాటా? చాలా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది, 5-6 రెట్లు కూడా ఉంటుంది. అవును, ప్రతిదీ అంతే కదా. అవును, ఏదైనా నీకు ఆర్గానిక్ అన్న పేరు సార్, అది నిజానికి ఆర్గానిక్ కాదు కదా, అది పెద్ద మోసం. భగవంతుడి గారు రైతు బజార్లో ఒడిలిపోయిన కూరగాయలు తెచ్చిన ఇదంతా ఆర్గానిక్ అంటే మన పిచ్చోళ్ళు నమ్మేస్తారు కూడా, ఒడిలిపోయిన కూరగాయ అంటే పురుగు మందు ఉందంటే ఇట్లాంటి మోసాలు బాగా ఉన్నాయి. ఎందుకు నమ్మాలి? జస్ట్ బికాజ్ నువ్వు ఆర్గానిక్ షాపును బోర్డు పెట్టావు కాబట్టి దాంట్లో ఉంది ఆర్గానిక్ అవుద్దా? హూ సర్టిఫికేట్ దాట్? సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రతి వంకాయకి సర్టిఫికేట్ ఇస్తాడా? ప్రతి బెండకాయకి సర్టిఫికేట్ ఇస్తాడా? సర్టిఫికేట్ ఉంటుంది, సర్టిఫికేట్ మీద చాలా అమ్ముతాం, కిలోకి సర్టిఫికేట్ ఇస్తే 1000 కిలోలు అమ్ముతాం, 8 కిలోలు వస్తాయి, అర్థమైందా? ఈ సర్టిఫికేట్లు ఏముందిలేమ్మా, 8 కావాలంటే వస్తాయి. ఎట్లా వస్తాయి సర్టిఫికేట్ మన తెలియదు మన దేశంలో? అరే కెమికల్ ఆయిల్ అమ్ముతానే అత్వసిన ఆంబోతుల్లాగా ప్రభుత్వాలు వదులుతున్నాయి. పాల ప్యాకెట్ మీదమ్మా ఎంత దిగుబాత అంజలి, నీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయాలమ్మా. పాల ప్యాకెట్ ఉంది కదా, బిస్కెట్ ప్యాకెట్ మీద దాని కంపోజిషన్ రాస్తారు కదా, బిస్కెట్ పందార ఉంది మైదా పిండి ఉందని. పాల ప్యాకెట్ మీద ఎవడన్నా ఇది పోటర్తో చేసాం రాస్తాడే? ఎవరు రాయదు సార్, మరి ఏమైపోయింది వినోద డక్కులు? ఖచ్చితంగా పాలు డెఫిసిట్ ఉన్న దేశం కదా మంది, కనీసం పోనీ ఏళ్ళ భాషలో సగం ప్యాకెట్లు అన్న పౌడర్తో వస్తున్నాయి కదా. మేము పౌడర్తో చేసాం, ఇది గవర్నమెంట్ నిర్ధారించిన అద్భుతమైన పౌడర్ని ఎవడన్నా ఒక్క సన్నాసి చెబుతున్నాడు? లేదు. మరి ఏమైనా నీ హక్కులన్నీ ఎక్కడనే వంకాయ హక్కులు వినియోగదారుడు హక్కులు. అడగాల్సిన వాళ్ళు ఉంటారు ఏతువాది వాళ్ళంతా, వీళ్ళు ఎవడు భజన చేస్తే ఎవడకేమన్నా మన సెలకు కొట్టి మనకేమైనా సెలర్ వేస్తారని వీళ్ళు వెళ్ళే స్టేజ్కి వీళ్ళు వెళ్ళిపోయారు. నేను తెప్పించే పాల కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేశాను సార్, ఏంటంటే మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నారు, ఏది నేను పైన మేగడ తీసి 4 రోజులకోసారి డబ్బాలో వేసి చిలికి వెన్న వస్తే దాన్ని నెయ్యి చేసి అదే నేను ఇంట్లో వాడతాను. యాక్చువల్లీ మా అమ్మ అమ్మమ్మ నుంచి నాకు బాగా అలవాటు, నెయ్యి బయట కొను నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అది చేస్తే ఎంతసేపటికి మేగడ అసలు కట్టట్లేదు దాని మీద. ఏమండి ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నారు, ఇదేంటి మేగడ కూడా కట్టలేదు నాకు అని చెప్పి వాడు కంప్లైంట్ చేస్తే, అయ్యో ఇదేంటండి మేము ప్యాకెట్ ఇచ్చినప్పుడు ఫుల్ క్రీమే పెట్టి పెట్టామండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అవుతుంది అని అడుగుతాడు వాడు నన్ను ఉల్టా. నువ్వు ఎలా ఉండ ట్రై చేస్తున్నావు అంటే అదే నేతి పెరగ కొన్నా కదా అది మిండితే నేయలేదు అంటే ఉంటుంది, అట్ట అయిపోయినాయి వాళ్ళు. అసలు ఫుల్ క్రీమ్ మిల్క్ లో కనీసం మేగడ కట్టాలి కదా. నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నా సార్, జాగ్రత్తగా నమ్మ టెక్నిక్ మీ అందరూ చెబుతున్నా, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నా సార్. మేగడ కట్టాలంటే ఏం చేస్తావంటే పాలని సన్న సెకండ్ కాయండి అమ్మా, ఒకటి సన్న సెకండ్ కాసి పొయ్యి కట్టేయండి, మేగడ వస్తుంది. అట్లా 2 సార్లు మళ్ళీ సిమ్లో పెట్టి కొంచెం కాయండి, రైట్? మళ్ళా 2 సార్లు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో మామూలు ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్లో పెట్టమాకండి. అదే సార్. లేదా డీప్లో కసేపు పెట్టి మామూలు ఫ్రిడ్జ్ మార్చుకుంటాం, 1 గంటలో పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ మేగడ తణుకు వస్తుంది, మళ్ళీ వచ్చిన తర్వాత అది తీస్తే నువ్వు మేగడంతా తణుకు వస్తుంది అమ్మా, రైట్? ఆ తణుకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ మేగడ ఎక్కువ వస్తుంది, అలా వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ లాంటి సెల్ టెంపరేచర్గా సరిగ్గా తోడుకోదమ్మా. మీరు మేగడం కనుక తోడేస్తే, పెరుగు మేగడలాగా చేయడానికి కోసం పాల మీద మేగడిని అందులో పెరిగేసి తోడేస్తే అట్లా ఓపెన్గా పెడితే అవదు, దాని కొంత హీట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఓకే, మీరు ఆ మేగడిని పెట్టేటప్పుడు కొద్దిగా హీట్ చేయాలి, మళ్ళీ గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు తోడేయాలి. గోరువెచ్చకున్న గిన్నెలో మీరు తోడేస్తారు కదా, ఆ గిన్నె స్టీల్ గిన్నెలోనో గ్లాసులోనో తోడేస్తే ఆ గిన్నెని మళ్ళీ మీరు వేరే గిన్నెలో పెట్టి మూతేయాలి. ఓహో, మీరు ఓపెన్గా పెట్టకూడదు, జాగ్రత్త గుర్తు పెట్టుకుందాం. రైట్ రైట్ రైట్. ఆ గిన్నె లోపల ఉండే గిన్నె ఉంది కదా, ఆ గిన్నెని మళ్ళీ మీరు వేరే పెద్ద స్టీల్ గిన్నెలో పెట్టి దాన్ని మూతేసేయండి, కొంత హీట్ మెయింటైన్ లేదా హాట్ ప్యాక్లోనే పెట్టండి, లేకపోతే అది ఆ హీట్ కనుక ప్రాపర్గా లేకపోతే ఇక్కడ ఇవాళ పాలకు తోడుకో,
ఇది వరకు పాలకు నువ్వు ఎలా తోడేసినా తోడుకుంటాయి సార్. అర్థమైందమ్మా? ఎస్, ఐ గాట్ ఇట్. అది తేడా.